వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. ఏదైనా సర్క్యూట్ని తీసుకున్నట్టయితే అందులో ఎంతో కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఎందుకు ఒక ఉదాహరణ చూద్దాం. రెండు మెటల్స్ని తీసుకున్నాను, అవి కాపర్ మరియు నిక్రోమ్లు. వీటిని సిరీస్లో కనెక్ట్ చేసి బ్యాటరీకి కనెక్ట్ చేశాను. పవర్ని ఆన్ చేసినట్టయితే కాపర్ తోటి పోల్చుకుంటే నిక్రోమ్ వేగంగా వేడెక్కుతుంది. ఎందుకంటే నిక్రోమ్తో పోల్చుకుంటే కాపర్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. అదే నిక్రోమ్లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, దాని కారణంగా ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది, దాని యొక్క ఎనర్జీ హీట్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే నిక్రోమ్ త్వరగా వేడెక్కుతుంది. ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి పవర్ని పెంచినట్టయితే హీట్ ఎక్కువ అవుతుంది, అదే పవర్ని తగ్గించినట్టయితే హీట్ అనేది తగ్గుతుంది. హీట్ అనేది పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సర్క్యూట్లోని స్విచ్ని 1 సెకండ్ పాటు ఆన్ చేసినట్టయితే ఇందులో కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది, అదే 10 సెకండ్స్ పాటు ఆన్ చేసినట్టయితే కొంచెం ఎక్కువ హీటు జనరేట్ అవుతుంది. అంటే హీటు టైం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. హీట్ అనేది పవర్ మరియు టైం తోటి డిపెండ్ అయి ఉంటుంది. H=P×T. మనకి తెలుసు పవర్ P=Current×Voltage. దీని ప్రకారం H=IV×T. ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ V=Current×Resistance. దీని ఆధారంగా హీట్ H=I²RT. ఇదే జూల్స్ లా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే హీట్ అనేది సర్క్యూట్లోని కరెంట్, రెసిస్టెన్స్ మరియు టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని ఆధారంగానే మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, గీజర్, హీటర్ ఇటువంటి అనేక ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేస్తాయి. ఇవండి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్స్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.